హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ బ్యాటర్తో చల్ల పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పునుగులు విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కొంచెం దోశ బ్యాటర్ని తీసుకోండి. దోశ బ్యాటర్ని తీసుకునేటప్పుడు పుల్లగా ఉండే విధంగా చూసుకోండి. దీంట్లోకి 1/2 కప్ వరకు బియ్యం పిండి, 1/2 కప్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కలిపేసుకొని 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని ఇందులో నానడం వల్ల పునుగుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని 1/2 గంట పక్కన పెట్టేసుకోండి. ఇలా 1/2 గంట నానిన తర్వాత పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేత్తో చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా పునుగుల్లాగా యాడ్ చేసేయండి. ఫస్ట్ టైం వేసినప్పుడు షేప్ అనేది అంత సరిగా రాదండి. అలా రెగ్యులర్గా వేస్తుంటే పునుగుల షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పునుగులన్నీ యాడ్ చేసుకొని రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోరగా రెండు వైపులా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగా కుక్ అవ్వవు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన పునుగుల్ని తీసేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈ పునుగులు అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. లోపల వరకు పునుగులు కుక్ అయ్యి చాలా రుచిగా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.